गुड मॉर्निंग तेलंगाणा नेनु संगप्पा इयाला पेपर्लो वच्चिनटुवंटि मुख्यमैन वार्तलु चूसी वाटि मीद चर्चिद्दां अन्नी पेपर्लो कूडा निन्नटि बिहार राजकीय सेंसेशनल निर्णयालकु संबंधिंचिनटुवंटि वार्तनि अन्नी पत्रिकलु मेन बैनर्गा पब्लिश चेसिनायि मोत्तं ఒక్క రోజులో బీహార్ రాజకీయాలని మారిపోయినాయి. మొత్తం మహాకూటమిగా ఉన్నటువంటి బీహార్ని పాలిస్తున్నటువంటి మహాకూటమి నిన్న విచ్ఛిన్నమైంది. సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈడీ నోటీస్ అందుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు ఆయన రాజీనామా చేయకపోవడంతో మొత్తం ఒకసారి ప్రభుత్వమే కూలేటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఆయన రాజీనామా చేయకపోవడంతో నితీష్ కుమార్ తానే స్వయంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే ఒక్కసారి పరిణామాలన్నీ చకచక మారిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన రాజీనామాను స్వాగతించారు. అవినీతిపై పోరాటం చేసినందుకు ఆయనకు దేశ ప్రజలంతా మద్దతు ఇస్తారని చెప్పి కూడా ప్రధాని మోడీ నితీష్కి సపోర్ట్గా ట్వీట్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే అటు బీజేపీ తర్వాత ఇటు జేడీయూ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది. మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. కొన్ని నిమిషాల్లోనే ఈ కూటమి ఏర్పడ్డ కొన్ని నిమిషాల్లోనే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎల్పీ మీటింగ్ జరిగింది. ఎల్పీ లీడర్గా నితీష్ కుమార్ ఎన్నికయ్యారు. ఈరోజు సాయంత్రం మళ్ళీ ఆయన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది ఒక్కసారిగా బీహార్లో నెలకొన్నటువంటి మారినటువంటి రాజకీయ పరిణామాలు ఇవి. ఆ పరిణామాలే అన్ని పేపర్లు కూడా మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండవ వార్త చూసినట్లయితే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించి చాలా అంశాలను ఆయన ముందు పెట్టారు. ముఖ్యంగా ఒకటి నియోజకవర్గాల పెంపుకు సంబంధించి అది ఆల్రెడీ బిల్లులో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఉంది కాబట్టి అడుగుతున్నాం, అవకాశం ఉంటే ఇవ్వండి, లేకపోయినా నో ప్రాబ్లం అన్నట్టు మాట్లాడినట్టుగా చెప్పారు. తర్వాత ఎస్సీ ఎస్టీ ముస్లిం రిజర్వేషన్ ఈ కోటా పెంపు పైన చర్చించినట్టు తెలుస్తుంది. కోటా పెంపుకు అంగీకరించాలని చెప్పి సీఎం మోడీని అడిగారు. తర్వాత హైకోర్టు విభజన, తర్వాత ఈ ఆర్మీ ల్యాండ్ సంబంధించిన ఇష్యూని కూడా ప్రధాని ముందు పెట్టారు సీఎం. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఇటు ఐటీ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. నిన్న సినీ నటి హీరోయిన్ చార్మి సిట్ ముందు హాజరయ్యారు. తర్వాత ఈ వీటిని డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి ఇంకో వ్యక్తిని నెదర్లాండ్స్ సంబంధించినటువంటి ఒక వ్యక్తిని ఎక్సైజ్ శాఖ అరెస్ట్ చేసింది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత నేను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముందు ధర్నా చేసింది. ఈ నేరెళ్ల ఇసుక లారీలను కాలబెట్టినటువంటి వాళ్ళ బాధితులు వాళ్ళందరూ పోలీసులు తీవ్రంగా హింసించారు, వాళ్ళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు, దాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పి వాళ్ళు కాంగ్రెస్ నాయకులంతా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా బీహార్ రాజకీయాలు ఎందుకు మారిపోయినాయి, దాని వెనుక పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ హస్తం ఉందని చెప్పి అటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపిస్తున్నారు. బీహార్ రాజకీయాల మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ గారు, టీఆర్ఎస్ నుంచి మండల్లో చీఫ్ విప్ పాత సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతున్నారు. ముందు మల్లు రవి గారు చెప్పాలి. రవి గారు, బీహార్ రాజకీయాల్లో వచ్చిన మార్పుని నితీష్ కుమార్ రాజీనామాని ఎట్లా చూస్తారు? బీహార్ రాజకీయాలను చూస్తే కనపడటానికి నితీష్ కుమార్ గారు లలూ ప్రసాద్ గారి కుమారుడు, ఆయన మీద వచ్చినటువంటి కొన్ని ఎఫ్ఐఆర్ కేసులు పెట్టడం, ఆయన మీద రిజైన్ చేయమంటే వేరే అవతల పార్టీ అంటే బీజేపీ పార్టీలో కానీ ఇతర పార్టీలో కానీ ఇదే రకంగా కేసులు వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ రాజీనామా చేయలేదు. సిబిఐ కేసు ఎవరు, మన ఇరిగేషన్ కేంద్ర ఇరిగేషన్ మినిస్టరు వారి మీద లేని కేసు నా మీద ఎందుకు అని ఆయన భీష్మించుకొని కూర్చున్నారు. దాన్ని సాగ్గా తీసుకొని నితీష్ కుమార్ గారు వారు చేయలేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాడని చెప్పి ఆయన పదవి కోసం నిలబెట్టుకోవటానికి మళ్ళీ వెంటనే వారితో కలిసి రేపు బీజేపీతో కలిసి ఇవాళ నిన్న రేపు అన్నారు అంటే ఇవాళ రేపు వారి సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా రాస్తున్నారు. నేను వ్యక్తిగతంగా నితీష్ కుమార్ గారిని అప్పుడు పార్లమెంట్లో 91, 96, 98, 99 అప్పుడు ఉన్నప్పుడు నాకు కూడా పరిచయం. కొంత రాజకీయంగా గట్టి పోటీ ఎలక్షన్ అప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి దేశం మొత్తంలో ఒక ప్రధానమంత్రి ఆల్టర్నేటివ్ అభ్యర్థిగా ఉండే పరిస్థితి ఉంది అనేటటువంటి ఒక పరిస్థితిని అప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు రిజైన్ చేసి మళ్ళీ ఏ పార్టీ అయితే సెక్యులర్ కాదు, దానివల్ల సామాజికంగా ఇబ్బందులు దొరుకుతాయి అనేటటువంటి మెయిన్ స్లోగన్తోని నిలబడగలిసి ఇప్పుడు అదే పార్టీతోని మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు.
చూడడానికి ఇది అవినీతికి వ్యతిరేకంగా నేను రిజైన్ చేశానని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది మొదటిసారి కాదు. ఈయన ఇంత ముందు కూడా మంజు ఒక ఆయన ఉన్నాడు సీఎం గా బీహార్ లో, ఈయన పెట్టినటువంటి అభ్యర్థి, మళ్ళీ ఆయన్ని స్టాండ్ బై అభ్యర్థిగా ముఖ్యమంత్రి నుంచి వెంటనే తీసేసి ఈయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. అదే బీజేపీ మరి మొత్తం ఎన్నికల్లో కానీ ఎన్నికల ముందు కానీ ఆ తీసేసిన దళిత ముఖ్యమంత్రికి సపోర్ట్గా మొత్తం రాష్ట్రం తిరిగి ప్రచారం చేశారు. మళ్ళీ అదే బీజేపీ ఇవాళ మళ్ళీ నితీష్ కుమార్కి సంకన వేసుకొని పోవటానికి ఆయన రిజైన్ చేశారా, అయిపోకముందే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆయన్ని స్వాగతిస్తున్నారు, మీరు మంచి పని చేశారని. ఈ స్వాగతి ఇచ్చేదంతా దేనికి? కాకి బావా కాకి బావా బాగా పాట పాడతావు అనేది, ఎందుకంటే ఆ కాకి కింద పడితే ఆ ముక్క తిందాం అనే తప్ప దాంట్లో ఇంకో భాగం లేదు. రైట్, సుధాకర్ రెడ్డి గారు ఈ పరిణామాలు మీరు ఎట్లా చూస్తారు? అంటే సంగప్ప అంటే మొదటి నుంచి కూడా ఆర్జేడీ కానీ జేడీ కానీ కలిసి ఉన్నటువంటి పార్టీలు, ఎందుకంటే మోడీ మీద వ్యతిరేకంగా ఎన్నికలలో వాళ్ళు పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ, సమన్వయంతో పనిచేస్తూ వచ్చారు. కానీ పరిపాలనలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సహజం. అందులో అవినీతికి సంబంధించినటువంటి ఒక అంశం వచ్చేవారికి మాత్రం, ఎందుకంటే నితీష్ అంటే అవినీతి రహితమైనటువంటి ఒక ప్రభుత్వం ఇస్తాడనేటువంటి ఒక నమ్మకం బీహార్ ప్రజలకు ఉన్నది. ఆ ఉద్దేశంతో ఆయన పాలన చేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే మచ్చబడ్డదో, ఎందుకంటే లల్లూ ప్రసాద్ యాదవ్ కొడుకు వల్ల మచ్చబడుతున్నటువంటి ఒక విషయాన్ని గమనించి రాజీనామా చేయన్నా లేకపోతే మీరే ఏం ఆలోచించుకోండి అనేటువంటి ఒక మాట నితీష్ కుమార్ చెప్పిండు. అయినప్పటికి కూడా వాళ్ళల్లో ఎటువంటి మార్పు రాలే. పోనీ కాంగ్రెస్ తోట అన్నది చెప్పిస్తే వస్తుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ వాళ్ళని కూడా దాంట్లో సమన్వయపరచడానికి ప్రయత్నం చేసిండు. అయినా వాళ్ళతో కూడా ఏమి కాలేదు. కానప్పటికే విధి లేని పరిస్థితుల్లో స్వచ్ఛమైన పాలన ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ ఉద్దేశంతో రాజీనామా చేసిండు. ఏది ఏమైనప్పటికి కూడా మనం అనుకున్నంతగా ప్రక్షాళన చేసిన రాజకీయాల్లో ప్రక్షాళన అనేటువంటిది కుదరదు, ఎందుకంటే ఒడిదొడుకులు అనేటువంటి సాధ్యం. కాబట్టి అదే రకంగా ఇలా నితీష్ కుమార్కి కూడా అదే రకమైనటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇలా కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటువంటి ఒక అవకాశం ఉన్నది. ఏది ఏమైనా నితీష్ కుమార్ నితీష్ కుమారే అనేటట్టుగా ఉండేటువంటి ఒక పరిస్థితి మాత్రం. ఎండల గారు మీరు మాట్లాడే ముందు ఫోన్ లైన్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు వచ్చారు. నారాయణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి. నారాయణ గారు బీహార్ రాజకీయ పరిణామాల్ని మీరు ఎట్లా చూస్తారు? లల్లూ ప్రసాద్ యాదవ్ కొనుగోలుపోయడానికి కేసు ఉన్నాయి కాబట్టి మంత్రిగా కొనసాగడానికి వీల్లేదని చెప్పేసి ఒక కొత్త పేచి నితీష్ కుమార్ పెట్టాడు. లల్లూ ప్రసాద్ వాళ్ళ కుటుంబం పైన ఎప్పుడైతే కేసులు ఉన్నాయి, ఈ కేసు అయితే లల్లూ ప్రసాద్ కొడుకు చిన్నప్పుడు వచ్చిన కేసు వాళ్ళు ప్రసాద్ మాట్లాడుతున్నప్పుడు అది వదిలిపెట్టండి. ఇలాంటి పరిణామాలు ఎక్కడ చూస్తాయి? దేశ అధ్యక్షుడిగా పెట్టినటువంటి బీసీపీ అభ్యర్థిని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళతో గంగగోలు అయిపోయారు, ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు క్రిమినల్స్ అయిపోయారు. లల్లూ ప్రసాద్ బాగా వ్యతిరేకించారు కాబట్టి ఈ కేసులు చివరికి ఆయన ప్రోటోకాల్స్ మొత్తం రద్దు చేసుకుంటూ కష్టాలు పెట్టిపోయారు. శశికళ వెళ్ళారు కాబట్టి జైలుకి పోయింది, ఇప్పుడు వెళ్ళారు కాబట్టి ఆయన 5-star హోటల్ అయిపోయింది జైలు కూడా. అంటే ఈ పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఆడించే నాటకం ద్వారా బీహార్ లో కూడా ఇక్కడ జరుగుతున్నాయి. నేను ఒక మాట అడుగుతున్నాను, బీజేపీ ప్రభుత్వంలో షార్ట్ సీటెడ్ పర్సన్ ఉమా భారతి మంత్రి వర్గంలో ఉన్నారు, కళ్యాణ్ సింగ్ గవర్నర్ గా ఉన్నారు, ఇదంతా షార్ట్ షీట్ వేయబడిన వాళ్ళు. షార్ట్ సీటెడ్ పర్సన్స్ కొనసాగిస్తూ ఏడో రాష్ట్రంలో చేస్తాయి కాబట్టి చెప్పేసి పుట్టమని పెట్టి సిబిఐ అప్పగించి ఫుల్లాగా సిబిఐని పంపించి లోపల ఎలకేద్దామని సిబిఐ పంపించి ఆయన అంచారు బయట ఆడుస్తున్నారు. ఇది ఒక రాజకీయ కష్టపడి కానీ కాదు, ఇది కేంద్రం ఆడించే బీజేపీలో బావుగా నితీష్ కుమార్ ఉన్నాడు, దానిపై ఆయన యాక్ట్ చేస్తున్నాడు. రైట్ సార్, మీరు లైన్లో ఉండండి. ఇప్పుడు చెప్పండి లక్ష్మణ గారు, కేంద్రం ఆడిస్తున్న నాటకం ఇదంతా లాలుపై కక్ష సాధింపు చేస్తున్నారు, అందులో బావుగా నితీష్ కుమార్ ఆడుకున్నారని సిపిఐ అంటుంది. నేను ఒకసారి నారాయణ గారికి అవినీతిని మీరు సమర్థిస్తారా? రెండో విషయం నారాయణ గారు, మీరు పెద్దలు, మీరు ఉమాభారతి గారి ప్రస్తావన కళ్యాణ్ సింగ్ గారి ప్రస్తావన తీసుకొచ్చారు, అదొక ప్రజాందోళన, ఒక రాజకీయపరమైనటువంటి కేసు.
ఆ విషయాన్ని అది అవినీతి కేసు కాదు రెండో విషయం మీరు దాన్ని దీనికి పోల్చడం ఏదైతే ఉన్నదో అది సరికాదు రెండో విషయం ఏదైతే ఉందో అవినీతి కేసా కాదా అనేది కాదు ఇక్కడ మాట్లాడేది ఏంటంటే ఆ అవతల వాళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు దాని మీద ఛార్జ్ షీట్ చేశారు అంటే మీరు కేంద్ర మంత్రిగా దాంట్లో కొనసాగిస్తారు ఈ మంత్రులు ఇవాళ వేరే మంత్రి ఇవాళ కేరళ ముఖ్యమంత్రి మీద మర్డర్ కేసు ఉన్నది మర్డర్ కేరళ ముఖ్యమంత్రి మీద మర్డర్ కేసు ఉన్నది దాని విషయాన్ని చూసుకోమని కనపడుతుంది మొత్తం భారతదేశంలో ఈ ప్రధానమంత్రి గారు ఎన్ని రాష్ట్రాలని డిస్ట్రిక్ట్ చేశారు ముఖ్యమంత్రి హిమాచల్ బీహార్ విషయంలో మాట్లాడుతూ అటు నారాయణ గారికి గోల్ చేసే గోల్ ఎక్కడిదే ఆయనే గోల్ అయి ఉన్నారు కానీ రవి గారు సెల్ఫ్ ఏదన్నా ఉంటే అది కూడా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు నారాయణ గారు ఎప్పుడన్నా బీజేపీ ఏకంటే ఆయన మేకంటారు అది సహజమైన విషయం నేను ఒక విషయం ఏదైతే ఉన్నదో ఇప్పుడు లల్లూ ప్రసాద్ ఎవరండి గడ్డి కుంభకోణంలో జైలు కొయ్యండు అరే మళ్ళీ అరే ఇప్పుడు లల్లూ ప్రసాద్ వాళ్ళ చేశారా ఇది ఇవాళ మేము విషయం చెప్పే అక్కడ ఏమిటండి చెప్పండి రాసుకోండి ఒక పాయింట్ రాసుకోండి మంత్రి పదవి నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడాలి మీరు మాట్లాడకుండా ఒకవేళ చెప్పండి అంత ముందు లల్లూ ప్రసాద్ లల్లూ ప్రసాద్ తో నితీష్ కుమార్ కలిసి పోటీ చేసేటప్పుడు కేసులు లేవా నేను అప్పటికి కేసులు లేవా చెప్పిందంతా వినండి అది నితీష్ కుమార్ ఇష్యూ బీజేపీ ఇందులో ఎట్లా ఇన్వాల్వ్ అయింది బీజేపీ పాత్ర అయింది అని మాట్లాడదాం ఒక్క నిమిషం మీరు ఆగండి నా వర్షం వింటారా అదే మాట్లాడలేకపోతే ఆర్గ్యుమెంట్ లో దమ్ము లేకుంటే మీరు లొల్లు పెడితే అవినీతిని సమర్థించాల్సిన దుస్థితి అనేది మీకు దుస్థితి అవినీతి ఊపిలో కూరుకుపోయినరు ఆల అవినీతి మీద అవినీతి మొత్తం మీరు దాన్ని సమర్థించకుంటే మరి ఏం చేస్తారు మీరు గుడ్డ కప్పి అవినీతి ఏ కుంభకోణాలు ఒక్క కుంభకోణం ఏదైతే ఆ కుంభకోణాలు ఆ కుంభకోణం ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు బీహార్ రాజకీయాలు మీరు కావాలని వాళ్ళు పావుగా వాడుకుంటున్నారు నితీష్ కుమార్ ని లాలూ ప్రసాద్ కక్ష సాధింపులో భాగంగా ఈయనకి మీరు లాక్కున్నారు దానికి సుటిగా ఒక విషయం ఇక్కడ చాలా స్పష్టంగా నితీష్ కుమార్ గారికి ఒక నిజాయితీ పరుడుగా పేరున్నది నితీష్ కుమార్ గారి లల్లు అరాచక పరిపాలన నుంచి బీహార్ను విముక్తం చేయడంలో నితీష్ కుమారు అప్పుడు భారతీయ జనతా పార్టీ కలిసి పోరాటం చేసి 2005లో అధికారంలో నేను చెప్తా ఉన్నాను అని ట్రాక్ చెప్తా ఉన్నాను 2005లో అధికారంలో వచ్చింది 2010లో అధికారంలో వచ్చింది తర్వాత వారు వ్యక్తిగతమైనటువంటి భిన్నాభిప్రాయంతో దేనికి మోడీ గారితో మోడీ గారు ప్రధానమంత్రి అయితే అనేటువంటిది ఒక ఒక శశభిషతోనే ఆయన వెళ్ళిండు మోడీ గారి వల్ల ప్రధానమంత్రిగా సబ్కా సాత్ సబ్కా వికాస్ వికాస్ పేరు మీద దేశవ్యాప్తంగా అరమరికలు లేనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి విషయం వాస్తవం రెండవ ఇక్కడ ఏదైతే అవినీతి మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అవినీతికి ఆలవాలమైనటువంటి అవినీతి కేంద్ర బిందు అయినటువంటి ఏదైతే లల్లూ ప్రసాద్ పార్టీతో జతగలిచిండు జతగలిసిన తర్వాత ఇవాళ ఏదైతే ఆ కుంభకోణానికి సంబంధించి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఆ కంపెనీకి దాఖలు హోటల్ మ్యాజ ఒక హోటల్కు దాఖలు చేసినటువంటిది భూమి ఏదైతే ఉన్నదో ఆ భూమిని ఇవాళ గిఫ్ట్ రూపంలో తీసుకొని రెండు ఎకరాల మీద 700 కోట్ల మాల్ కడతా ఉన్నారు అది ఎవరిది ప్రజలది మరి ఆ రకమైన ప్రజలకు సంబంధించి కుంభకోణం చేసినటువంటి వ్యక్తి ఇవాళ సిబిఐ చార్జ్ షీట్ పెట్టింది సిబిఐ చార్జ్ షీట్ పెడితే నాకు సంబంధం లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే చార్జ్ షీట్కు సంబంధించి ఇట్లా ఈ రకంగా తప్పుడు ఆరోపణ చేసిన అనేటువంటి ఇది కూడా లేదు ఎందుకనంటే నిండా కూరుకుపోయిండు అడ్డంగా దొరికిపోయాడు అడ్డంగా దొరికిపోయిన ఆయనను డిప్యూటీ ముఖ్యమంత్రిగా పక్కన పెట్టుకొని నితీష్ కుమారు అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకొని నీతి గురించి మాట్లాడే హక్కు నితీష్ కుమార్కి ఎక్కడ ఉంటుంది ఉండదు మీ పాత్ర ఉందా లేదండి నితీష్ కుమార్ మంచివాడు నితీష్ కుమార్ అడిగిన ముత్యం అది వేరే మీరు అంటే మీరు కావాలని ఆయన మా పావుగా వాడుకుంటున్నారు మీరు కక్ష సాధింపు చేసి కక్ష సాధింపు ఏందండి రాజకీయాల్లో ఇప్పుడు ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు కావు ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆయన అవినీతి ఆయన ఆయన
ఆయన ఎప్పటి నుంచి అయితే ఆయనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిండో అప్పటి నుంచి కూడా ఆయన ఆయన అడ్జస్ట్ అయినటువంటి అసలు లలు ఆ లలు ప్రసాద్ అవినీతిలో ఏ రకమైనటువంటి గడ్డి కుంభకోణము గడ్డి కుంభకోణంలో నేను ఒక విషయం గడ్డి కుంభకోణానికి తెలియదా నితీష్ కుమార్ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చండు సపోర్ట్ చేస్తే ఓకే బీజేపీ కుట్ర చేసి వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది అవినీతి గురించి పట్టారని తెలంగాణ చూసావా సీఎం మాట మాట్లాడి ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది ఆ నితీష్ మీద పడ్డ దెబ్బకి ఇక్కడ ఉన్న సీఎం ఎవరితోటి మేము స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ఒకరి మీద ఆధారపడలేం స్వతంత్రంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారాలను దుర్వినియోగం చేసి లల్లూ ప్రసాద్ కూతురు మీద కొడుకు మీద కేసులు పెట్టించి పెట్టారనే మాటని నితీష్ కుమార్ తో మాట్లాడించింది జరిగి 2-3 ఏళ్ళు అయింది నితీష్ కుమార్ ఇప్పుడు దాకా వాళ్ళ పార్టీ వాళ్ళని సరి చేసుకోవాలి ముఖ్య ప్రధానమంత్రి మీద కూడా కేసులు ఉన్నాయి కేసులు కొట్టేసి రాష్ట్రం నుంచి బయటికి రాజకీయ ఢిల్లీలో కూర్చున్నాడు అవన్నీ మర్చిపోయి మీరు లల్లు ప్రసాద్ మాట్లాడిస్తాను ఎవరితోనైనా కూడా ఓకే ఒక ఎడ్జెంట్ చేసుకొని ముఖ్యమంత్రి పదవి నారాయణ గారు అవినీతిని సమర్థించాల్సిన దుస్థితిలో దౌర్భాగ్యం అవినీతి కాదు రాజకీయ కక్షలు నారాయణ గారు మాకేం సంబంధం లేదని బీజేపీ అంటుంది ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాట వ్యక్తి కాబట్టి అని బయటకు వచ్చింది మాకేం లేదని వాళ్ళు అంటున్నారు దొంగల్లో కూర్చొని అన్నం తింటూ వెంట్రుక ముక్క నలిగిపోయినట్టుగా ఉంది ఇదంతా. అసలు ఆ కరప్షన్ సంబంధించి మాట్లాడేటప్పుడు పొలిటికల్స్ పాలిటిక్స్ మాట్లాడాలి. బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా అవినీతి ఉన్నా పొలిటికల్స్ ఉన్నా వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయారు వాళ్ళు సపోర్ట్ తీసుకుంటున్నారు. కోవిడ్ కి సంబంధించి ఎవరు ఇచ్చారు మీకు తెలుసు, ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరు ఓట్లు వేస్తారు, వాళ్ళందరూ కేసు రేట్ ఆ సంఘటన మనకు తెలుసు. ఎవరు ఎక్కడ బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించారు అని నేను దాని కోరా. లల్లూ ప్రసాద్ యాదవ్ అనేది కేసు ఇప్పటి నుంచి కాదు, ఇప్పటి నుంచి కేసు ఉన్నాయి, గడ్డి కుంభకోణం నుంచి కేసు ఉన్నాయి. అయినా సరే లల్లూ ప్రసాద్ రాజకీయాల్లో ఉంటున్నాడు, వస్తున్నాడు, ఈ నితీష్ కుమార్ కూడా తెలుసు, తెలిస్తే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏమైందో మోడీ ఏం మంత్రం వేసేవాడు మొత్తానికి మారాడు వదిలిపెట్టింది. నేను చెప్పేది ఏంటంటే ఈ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇప్పుడు బీజేపీ ఏం చేయాలి, దాన్ని మొత్తం రద్దు చేసి ప్రజలు ఎలక్షన్స్ పోవాలి తప్ప మేము వీళ్ళు సపోర్ట్ చేస్తాం వాళ్ళు సపోర్ చేస్తారు అంటే బీజేపీ మోరల్ రైట్ ఏముంది? ఇప్పుడు నిజమే చెప్పారు మొత్తం రద్దు చేయండి ఎలక్షన్ పోంటే నాకేం అర్థం. అంతేకాదు ఇప్పుడు నితీష్ కుమార్ మీరు సపోర్ట్ అయితే నితీష్ కుమార్ మిమ్మల్ని ఓడించాడు, ఓడించిన వార్త మీరు సహాయం చేసి ప్రయత్నిస్తారు. ఇది ఎలక్షన్ మ్యాండేట్ కి వ్యతిరేకం కదా, పీపుల్స్ మ్యాండేట్ కి వ్యతిరేకం కదా, ఏమాట్లాడతారు మీరు? రైట్, మీరు ఆగండి సార్, ఇది రద్దు చేసి ఎలక్షన్ పోండి, మీతో పోరా మిమ్మల్ని ఓడించిన వాళ్ళతో మీరు ఎట్లా కలుస్తారని ఒకటి ఓడించి వ్యతిరేకించి వ్యతిరేకించి సిద్ధాంత పరంగా ప్రధానమంత్రి గారు ఎన్ని మీటింగులు పెట్టాడు, ఎన్ని లక్షలు ఇస్తానన్నా కూడా ప్రజలు అవతలగా కంబినేషన్ ని ఆ కోయలేషన్ గెలిపించారు. ఇవాళ వాళ్ళని పడేసి మేము అవుతామంటే మధ్యలో మొత్తం భారతీయులుగా మమ్మల్ని అడిగినారు అవినీతి అంటే మీరు తప్పుకుంటారు. నేనే తప్పు చేస్తాను. నారాయణ గారు
ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంది నారాయణ గారు, అందరి పక్షాన మాట్లాడుతున్నారా కొందరు పక్షాన మాట్లాడుతున్నారా తర్వాత విషయం. ఒకటి ఏదైతే గతంలో 2005లో బీజేపీ నితీష్ కుమార్ మ్యాండేట్ ను ప్రజలు బ్రహ్మాండంగా స్వీకరించారు, 2010లో బ్రహ్మాండంగా స్వీకరించారు, 2015లో ఏదైతే ఉన్నదో వారు ఆయన విడిపోయిండు, ప్రజలు స్వీకరించలేదు, ఇది అనైతికమైనటువంటి అలయన్స్ అని అంటే దాంట్లో అర్థం లేదు. ఇవాళ అవి ఆ రోజు అరమర్కర్ లేకుండా అవినీతి రహితంగా పరిపాలన ఈ రెండు పార్టీలు కలిసి అలయన్స్గా పరిపాలించినాయి. ఇవాళ అవినీతి లాలుతోని కలిసి అవసరార్థం పొత్తుతోని ఎన్నికల పోయినరు, అది ఏవలేకపోతున్నారు. మరి ఆ డిప్యూటీ సీఎం మీద కూడా పక్కన డిప్యూటీ సీఎం అవినీతి ఊబిలో కూరుకుపోయినానని పక్కన పెట్టుకొని ఆయన నేను నీతి గురించి మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు. మరి అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా చేయగలుగుతాడు, లా అండ్ ఆర్డర్ ఏ రకంగా మెయింటైన్ చేయగలుగుతాడు, లేకుండా అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టగలుగుతాడు, ఆ రకమైనటువంటి దుస్థితి నుంచి ఆయన బయటకు వచ్చిండు. బయటకు వస్తే ఎప్పుడు విభిన్నమైన అభిప్రాయం లేదు, ఆయన ఆయన వెళ్ళిపోయాడు తప్ప మేము రంగప్ప గారు. ఇప్పుడు నారాయణ గాని రవి గారితో నేను కోరేది ఏమిటంటే, ఈడ నితీష్ ఈజ్ ఏ పాపులర్ గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు, నితీష్ యొక్క ప్రాబల్యంతో సార్ అది సింగిల్ లార్జెస్ట్ పార్టీ నితీష్ కుమార్ పార్టీ కాదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావచ్చు కానీ పాపులర్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఈవెన్ దో ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినా ఆర్జేడీ ముఖ్యమంత్రి కాలేదు, కాబట్టి నితీష్ ముఖ్యమంత్రి అయింది. నితీష్ యొక్క ప్రాబల్యాన్ని ఆధారంగా చేసుకునే ముఖ్యమంత్రి అయింది తప్ప, కాబట్టి ప్రభుత్వం ఉన్నదంటే నితీష్ వల్ల ప్రభుత్వం ఉన్నది. కాబట్టి బీజేపీ నితీష్ స్వచ్ఛమైన పాలన ఇస్తాడు అనే దృక్పథం తోటి ఇలా బీజేపీ సపోర్ట్ చేయొచ్చు, అది వేరే విషయం కానీ బీజేపీ టాపు చేస్తుందని బట్టి టిఆర్ఎస్ పార్టీ బీజేపీతో అతి త్వరలో సంగప్ప మనం మాట్లాడుతున్నాం బీఆర్ రాజకీయం గురించి మాట్లాడుతున్నాం. ఎస్ వాట్ ఈస్ వాట్ అనేటువంటి నిష్పక్షంగా మాట్లాడాలి. బీజేపీతో పార్టీకి సంబంధం అండి, స్వచ్ఛమైనటువంటి పాలనిస్తున్నటువంటి మాట్లాడుతున్నాం. నితీష్ తీసుకున్న దాని మీద టెన్షన్ చెప్పలా ఇప్పుడు మీరు, అదే చెప్తున్నా నేను, బీజేపీ చేసింది బాగుందంటే మీరు బీజేపీలో మాకు సంబంధాలు రాను, ఇది మాట్లాడేటటువంటి కార్యక్రమం అర్థమైంది. మీరు ఏమైనా చేసుకోండి, మీరు బీజేపీతో కలవండి, కలవపోండి మాకు అనవసరం. కానీ ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ తోని తర్వాత లల్లూ ప్రసాద్ తోని కలిసి ప్రభుత్వానికి వచ్చి ఆ రోజు కాబట్టి నేను ఎట్లా నడపాను అట్లా నడుపుతాను. అరే మీరే సీఎం, నీ లాలూచితో నాకు సంబంధం లేదు, నువ్వు ఉంటే ఉండు లేకపోతే ఉచ్చేదండి. ఇవాళ దొరికిన కేసులు వదిలిపెట్టి వేగంగా చేయబోతుంది. బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని మేము కేంద్ర ప్రభుత్వంలో పెట్టుకొని నడిపించి మాది నీతి 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 అని అరుస్తున్నారు. ఇవాళ నాదేమి లేదు అంతా మోడీ మోడీ అని అరుస్తున్నారు. ఇవాళ మన కేసీఆర్ గారు వారి యొక్క నితీష్ గవర్నమెంట్ లో ఉంటుంది అనేటువంటి దాని మీద మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? నీతి గురించి మాట్లాడారు కేసులో సోనియా గాంధీ గారు, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు లోపల పోయేది ఉన్నది, అందుకని లోపల పంపించాయి, లోపల పంపించను ఈ తరం కాదు, నీ చేతిలో నీ పని కాదు, కోట్లు పంపిస్తాయి పంపించాలి, నిన్న కూరుకుపోయారు 2000 కోట్ల కుంభకోణం, 2000 కోట్ల ప్రాపర్టీ, పిచ్చి మాటలు మాట్లాడొచ్చది అవే, ఎక్కడ 2000 కోట్ల ఇంత ముందు ఆడ ఏదో మనకేది స్కామ్ చెప్పారు కదా, కోల్డ్ స్కామ్ అని కోట్లు. మీరు సోనియా గాంధీని రాహుల్ గాంధీని 2000 కోట్ల బయట తిరుగుతున్నారు, పేపర్ కోసం తీసుకున్నటువంటి
ఇంతకుముందు బీహార్ పరిణామాల మీద మాట్లాడినాం, ఇప్పుడు స్టేట్ ఇష్యూకి వచ్చినట్టు నేను రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసింది. నేరెళ్లలో ఈ ఇసుక లారీ కాలబెట్టినటువంటి ఇష్యూ మీద ఆ బాధితుల్ని ఆ నిందితుల్ని చాలా తీవ్రంగా కొట్టారు, వాళ్ళని దళితులపై దాడి చేస్తున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. అట్లాంటిది ఏం లేదని చెప్పి మన కేటీఆర్ గారు చెప్పారు. అది చట్టపరంగా కేసు నడుస్తున్నారు, దళితులు కూడా 12 మందిలో కేవలం 4 ఉన్నారు, వీళ్ళు కావాలని దళితులు ముందు పెట్టుకుని కాంగ్రెస్ పోతుందని చెప్పి కేటీఆర్ గారు అన్నారు. రవి గారు చెప్పాలి, రవి గారు నేరెళ్ల ఇష్యూ కావచ్చు, లేక ఓవరాల్ కూడా కాంగ్రెస్ పార్టీ దానికి అవినీతికి మారిపోయారని కాంగ్రెస్ పార్టీ మమ్మల్నిట్లా విమర్శిస్తుంది. దళితులపై వాళ్ళు చేసిన దాడుల ముందు ఇది పెద్ద ఇది కాదు, దళితుల మీద దాడి చేయలేదని వాళ్ళు అంటున్నారు. కేటీఆర్ గారు అన్ని రకాల మాటలు, ఏదైనా నువ్వు తప్పు చేసేవనంటే ఊళ్ళల్లో వాడు అసలు దాని సంగతి చెప్పకుండా తిట్టడం తొట్ల పురాణం తీసుకుంటారు కదా, కాంగ్రెస్ పార్టీ లత్కూర్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ పాతేయాలని, ఇవన్నీ మాట్లాడటంలో నీ అతిశయము అహంభావమే కనపడుతుంది తప్ప ఎందుకు సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి ఇంత పెద్ద ఘోరమైన థర్డ్ డిగ్రీని ఉపయోగించి వాళ్ళందరి మీద జరిగింది మేము చెప్తే చెప్పేది కాదు, ఎవడ పోయి చూసినా కనపడింది, హాస్పిటల్లో ఉన్నారు, దాంట్లో 4 ఉన్నారా 8 ఉన్నారా అనేది కాదు, ఎవరికి జరిగిన థర్డ్ డిగ్రీ దాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోలీసు రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేయాలి. దానికోసం కాంగ్రెస్ పార్టీ కాదు, ప్రతిపక్షాలన్నీ ఏకమైనవి, బీజేపీ టీడీపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్క టీఆర్ఎస్ తప్ప తగ్గిన వాళ్ళందరూ ఏకమై ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా అక్కడ తిరిగి అడుగుతున్నారు. మీరేమో ఉన్నదాన్ని కనపడేదాన్ని అసలు లేదని చెప్తే మరి ఎందుకు హాస్పిటల్లో చేర్పించారు? ఒకవేళ థర్డ్ డిగ్రీ లేచి కొట్టకుండా ఆ జైలర్ రిజెక్ట్ చేయకుండా ఉంటే వీళ్ళని కరీంనగర్ హాస్పిటల్లో ఎందుకు చేర్పించారు? చేర్పించిన వాళ్ళని ఆ జైలరు కానీ వేరే వాళ్ళని చూడకుండా ఆ హాస్పిటల్ చుట్టూ అంతమంది పోలీసులను ఎందుకు పెట్టారు? ఇవన్నీ మన ప్రజల ముందు ఉన్నటువంటి వాస్తవం. మరి వీటి మర్చిపోయి కేటీఆర్ గారు ఏమీ లేదు, దళితులను కొట్టితే ఏం పోయింది, వీళ్ళని కొడితే ఏమైంది, కొట్టలేదని హోమ్ మినిస్టర్ గారు దాని మీద ముందే మీరు స్టేట్మెంట్ ఇస్తే ఒక ఎస్పీ స్థాయి అధికారి వచ్చి కొడుతూ మీ భార్యల మీద మీ పిల్లల ఆడపిల్లల మీద బ్రూతర్ కేసులు పెడతాము, డ్రగ్ కేసులు పెడతాము, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి కర్రలు మాట్లాడేది. అరే అక్కడ ఏం చెప్తావు దళితుల మీద జరిగినటువంటి చర్య కాదు, ఆడ లారీలు దగ్ధం చేసేట్లో ఈ రకమైనటువంటి జరిగింది అనేటువంటి పోలీసులు కొంత చర్య తీసుకున్నటువంటి దళితుల మీద దళితుల మీద దళితులను థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టిండ్రు అనేటువంటి ఎంత చీఫ్ జాక్ మీదో వీళ్ళు ఆలోచన చేయండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఎంత దీన స్థితిలోకి పోయినంటే ఉండేటువంటి 12 ఎవరైతే ఉన్నారో వృధాగా ఉన్నారో ఆ 12 4 మాత్రమే దళితులు అయినప్పటికీ కూడా ఆ విధంగా జరగరా అనేటువంటిదే మా యొక్క అభిప్రాయం. కాబట్టి వాళ్ళ లెక్క మేము కావాలనేటువంటి మాటతో మాట్లాడుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అట్లా జరగరాదు, కాబట్టి దాని మీద విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత ఎవరు తప్పుంటే వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అనేటువంటి మాట రామారావు గారు స్వచ్ఛంగా చెప్పండు చెప్పినాక కూడా మీరు కావాలనేటువంటి దురుద్దేశంతో దాన్ని ఏదో రకంగా దాన్ని రాజకీయం చేసి రాజకీయ పబ్బనేటువంటి దృక్పథం మీకు వేరే ఏమీ లేదని స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా పోలీసుతో ఎంక్వైరీ చేపిస్తూ పోలీసు హెడ్ హోమ్ మినిస్టర్ గారు ఏమీ జరగలేదని స్టేట్మెంట్, ఏమీ జరగకుండా ఒకటేమో దళితుల మీద దాడి జరిగింది అనేటువంటిది. రెండవది ఏమిటంటే
ఎక్కువగా ఇసుక మాఫియా జరుపుతుంటారు ఈ రెండింటి మీద కూడా రామారావు గారు స్పష్టంగా వివరణ ఇచ్చారు. సిరిసిల్లలో ఎక్కడ కూడా దాడి జరగలేదు. ఇక్కడనైతే లారీలు దగ్ధం చేసిండ్రు. దగ్ధం చేసిన చోట ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చిండ్రు. వాళ్ళని ఆ విధంగా విచారణ జరుపుతాను. విచారణ జరిగినప్పుడు దాంట్లో ఉండే పక్క విషయాలు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేస్తే మేము వ్యతిరేకం కాదు, వాళ్ళ మీద కేసు పెడితే వ్యతిరేకం కాదు. మరి ఇప్పుడు ఎట్లయితే ఇసుక మాఫియా అంటే చిత్రందరూ కూడా మీ హయాంలో 4000 కోట్ల రూపాయలు మొత్తం లాలూ చిత్తోసి మీరు అందరు దోసుకున్నారు. ఆ విషయాన్ని మేము స్పష్టంగా చెప్పాం. ఇవాళ ఆదాయం 600 కోట్ల ఆదాయం వచ్చింది, మీరున్నప్పుడు ఒక్క పైస కూడా రాలేదు అనేటువంటిది ఎవరిది మాఫియా అనేటువంటిది స్పష్టంగా రామారావు గారు చెప్పారు. గత 2004 నుంచి 2014 వరకు ఎంత ఆదాయం వచ్చింది, 2015 నుంచి ఇప్పటి వరకు ఎంత ఆదాయం? ప్రశ్న ఒకటి జవాబు ఒకటి. ఏం జవాబు? చెప్పాను ఛాలెంజ్ చేస్తుంది. ఎందుకంటే ఏం ఛాలెంజ్ మీది? అధికారం ఉంది నా దగ్గర, ఎస్పీ ఉన్నారు, సీఏ ఉన్నాడంటే అయిపోద్ది. అవకాశం ఇస్తే వాళ్ళ ఏదైతే దళితుల ముఖ్యమంత్రి పదవి తనే భోజనం చేసిండ్రు. ఓకే, భోజనం చేస్తారు ముఖ్యమంత్రి మీరు అట్లే దళితులకు ఇస్తుండ్రు. ముఖ్యమంత్రి పదవి ఎన్నికైతారో చెప్పాలి. రెండో విషయం మీరేదో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. 3 ఎకరాల భూమి చెప్తా ఉన్నాడు స్పష్టంగా ఉండాలి. 3 ఎకరాల భూమి ఇవ్వకపోయితే గాని ఎవలియలే, గ్యారంటీ ఇస్తున్నాం. ఎక్కడైతే భూమి దొరుకుతుందో భూమి ఇస్తున్నాం. మీరు ఇక్కడ సిరిసిల్లలో జరిగిన సంఘటన 6000 ఎకరాలు ఇచ్చిన చెప్తున్నా నేను గ్యారంటీ. నేనేమంటున్నాను, భూమి ఇసుక మాఫియా నేరేళ్ళ గొడవ. భూమి మీరు మాట్లాడకండి, మీరు అక్కడ భూమి ఇవ్వకపోయితే గానీ ఆ భూమికి ఉన్న భూమికి దళితుల భూమికి ఆ నీళ్ళు ఏవైతే వస్తాయో ఆ ఇసుకను అక్కడ నుంచి టోటల్ గా కూడా తోడేస్తున్నారు. దాని మీద విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మాకు నీళ్ళు వచ్చేది కాదు, మాట్లాడద్దు. గ్రౌండ్ వాటర్ పోతున్నది మొడమొర మళ్ళా గ్రౌండ్ వాటర్ ఎట్లా పోతుంది? మిడ్ మానేర్ డ్యామ్ నిర్మాణం జరుగుతా అంటే అప్పర్ మేనేర్ మిడ్ మేనేర్ నిర్మాణాలు జరిగి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఒక ప్రక్రియ చేస్తున్నప్పుడు ఏం మాట్లాడతానండి? మేము చెప్పింది తప్ప ఇంకేం మాట్లాడుకుంటే ఎలా సరిపోద్ది? అప్లికే అప్పీల్ చేసుకున్నా కూడా కనకరించలేదు. అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ ఏదో అక్కడ గొడవ జరిగినట్టు జరిగింది. యాక్సిడెంట్ అయింది కరెక్ట్ మాట్లాడాలి సంగప్ప. మీరు ఆగండి, ఆయన మాట్లాడితే మీరు ఆగండి, ఆయన తప్ప మాట్లాడితే తర్వాత మీరు మాట్లాడండి, మీరు మధ్యలో రాకండి. సరే, మొరకు రెస్పాన్స్ లేదు. అక్కడ హెవీ లోడ్తోని వెహికల్స్ పోతాయి. ఎంతైతే నార్మల్ లోడ్ ఉంటుందో అంతకంటే హెవీ లోడ్తోని వెహికల్స్ పోతాయి. ఎన్నైతే ట్రిప్పులు ఉన్నాయో అన్ని ట్రిప్పుల కంటే ఎక్కువ పోతాయి, ఎందుకంటే అది పక్కతో పోతుంది. దీని మీద దాదొక ప్రాణం తీసుకున్నటువంటి పరిస్థితి, యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో దాని మీద అక్కడ ఆగ్రహం పెళ్ళుబుకింది. ఆగ్రహం పెళ్ళుబుకినప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని ఏదైతే ఉన్నదో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంది. దీంట్లో జిల్లా ఎస్పీ మరి జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కక్ష కట్టి 3rd డిగ్రీస్ ప్రయోగించి
మరి వాళ్ళను వాళ్ళని వాళ్ళ హాస్పిటల్ పాలు చేసి వాళ్ళ వాళ్ళు వాళ్ళు కోలుకోలేనటువంటి విధంగా టార్చర్ చేయడం ఏదైతే ఉన్నదో ఇది ఇది దీని వెనక ఎవరున్నారు అసలు ఈ లారీల జోలికి వస్తే ఈ లారీల జోలికి వస్తే ఇంత ఈ రేంజ్ లా జిల్లా అధికారి వచ్చేసి జిల్లా పోలీస్ జిల్లా ఎస్పీ వచ్చేసి ఈ రకమైనటువంటి దాష్టికానికి పాల్పడతాడు అనేటువంటి పరిస్థితి అది ఆరోపణ ప్రధానంగా చెప్పండి వాళ్ళు అన్నట్టుగా దళితులు ఎవ్వరు కూడా భూములు మా గుంజుకుంటుండ్రని కానీ లేకపోతే మాకు నీళ్లు దొరుకుతలేవు అని కానీ వాళ్ళు ఆ విధమైనటువంటి యొక్క పోరాటానికి దిగలే. కేవలం అక్కడ జరిగినటువంటి యొక్క సంఘటన ఏంటంటే లారీ యాక్సిడెంట్ జరగటం వల్ల కొంతమంది అసాంఘిక శక్తులు ఏవైతున్నారో వాళ్ళు దాన్ని తగలబెట్టారు. ఉంటారు కదా మరి వాళ్ళు రైతులని అంటే అసాంఘిక శక్తులే ఆ విధమైనటువంటి చేస్తారు. తప్పేమున్నది తప్పినప్పుడు మాత్రం దాంట్లో పోలీసు వాళ్ళు దాన్ని ఇమీడియట్ గా చర్య తీసుకుంటానికి ప్రయత్నం చేశారు. ఏవైతే వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా దళితుల మీద కానీ ఇతర వర్గాల మీద కానీ ఎవరైనా థర్డ్ డిగ్రీ పెట్టమని ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా చెప్పేటువంటి సాహసం చేయదు. కాబట్టి ఏదైనా సంఘటన జరిగితే దాన్ని తప్పకుండా దాన్ని విచారణ చేపిద్దాం. విచారణ చేపించి దోషులు ఎవరో దాన్ని శిక్షిద్దాం. అట్లా రావాలి కానీ ఈ రకమైనటువంటి లేని పసుపూసి మారడు గా చేస్తే చేస్తా అంటే ఎట్లయితే మీరు దమ్ము ఉంది కాబట్టి మాట ఒకటి చెప్పి చేత ఒకటి చేత లేదు మాట లేదు ఒకటే మాట రామబాణం వేరే మాట లేదు. రామబాణం అంటే ఆయన రాముడు కాదు మీది రామబాణం కాదు. ఎవరిది రామబాణం? నీదే కేసీఆర్ దా కేటీఆర్ దా? ఎవరిది రామబాణం? మాదే రామబాణం. మాదంటే నీదే ఏమా? కేటీఆర్ రామబాణం వేస్తే ఒకటి కిడ్నీ పోయింది, ఒకటి రిప్ పెరిగింది, ఒకటికి మాట రావటం లేదు. మాట్లాడి రెచ్చగొట్టేటువంటి రాజకీయ లబ్ధి పొందాన్ని చూస్తాను. రాజకీయ పబ్బం గడపలే తెలుసు ప్రజలకు సిరిసిల్లలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అనేది సిరిసిల్ల ప్రజలకు తెలుసు. సిరిసిల్లకేలా చూద్దాం. అరే 30వ తారీఖు ఏం అభివృద్ధి సిరిసిల్ల మీటింగ్ పెడతానో రా, నువ్వు వచ్చి చెప్ప అక్కడ రామారావు అదే అన్నాడు. వచ్చి ఏమని చెప్తావు? సిరిసిల్ల మీ హయాంలో తీసుకున్నారని చెప్తావా? ఏం చెప్తావు చెప్పు? నీ అభివృద్ధి ఏం చేసావు చెప్పు? చెప్తున్నావు మీరు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చినటువంటి దాన్ని థర్డ్ డిగ్రీ పెట్టడం వల్లనే హాస్పిటల్లో ఉన్నారు. థర్డ్ డిగ్రీ పెట్టడం వల్లనే అరే ఎవరు సపోర్ట్ చేస్తారండి? ఎందుకు ఎవరు తప్పు చేస్తే సుధాకర్ రెడ్డి మీరే తీసుకున్న మొత్తం చర్చ అయిపోయింది. మీద టైం థ్యాంక్ యూ. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్దాం.